हाय फ्रेंड्स, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। इवाल्टी हेल्थी डिनर्स लो फर्स्ट वन किन्वा पुलाव। ఈ కిన్వా అనేది ఈ మధ్యకాలంలో ఎనీ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. నేను కొన్న బ్రాండ్ ఇండియా గేట్, చాలా బ్రాండ్స్లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో లేకుంటే బిగ్ బాస్కెట్లో కానీ అమెజాన్లో కానీ పక్కాగా దొరుకుతుంది. ఇది ఒక సూపర్ గ్రెయిన్ అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్కి చాలా చాలా మంచిది. వెయిట్ బాగా తగ్గుతారు. దీన్ని రైస్ కంటే చాలా తక్కువ మాత్రమే తినగలుగుతాము. ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది చూడటానికి జొన్నల కంటే హాఫ్ ఆఫ్ ద సైజ్లో చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటుందన్నమాట. లైట్ బ్రౌన్ కలర్లో మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ బిగినర్స్ కోసం ఒకసారి చూపిస్తున్నాను దీని లుక్. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం 1 కప్ కిన్వాని 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎనీ గ్రెయిన్స్ని సోక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వాటిల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సోక్ చేసుకోవడం వల్ల ఆ ఫైటిక్ యాసిడ్ తగ్గిపోతుంది. అండ్ తర్వాత కుక్ చేస్తే మనకి డైజెషన్ చక్కగా అవుతుంది. దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో చెక్క, లవంగాయలు, యాలకులు ఒక్కొక్క పీసే యాడ్ చేశాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఒక ఫ్రై అయిన తర్వాత మనకు కావలసిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కిన్వాలో చాలా ఫైబర్ ఉంటుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కి ప్రోటీన్స్ కోసం ఇది చాలా మంచి సోర్స్. ఫైబర్ ఉండడం వల్ల మనకి ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ మొత్తం కుకింగ్ మనం సిమ్లోనే చేస్తున్నాము, ఎక్కడ హై పెట్టొద్దు. ఆయిల్ తక్కువ వాడుతున్నాం కదా. సో పులావ్ కాబట్టి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా బాగా కలుపుకొని సాఫ్ట్ అయిపోయే వరకు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కిన్వా యాడ్ చేసుకోవాలి. 1 కప్ సోక్డ్ కిన్వా యాడ్ చేస్తున్నాము. ఈ ఆయిల్ అంతా ఈ గ్రెయిన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. యాజ్ యూజువల్ ఏ గ్రెయిన్ అయినా మనం వండేటప్పుడు ముందు గ్రెయిన్స్ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అప్పుడు గ్రెయిన్స్ అన్నీ విడివిడిగా వస్తాయన్నమాట కుక్ అయిన తర్వాత. అంతా స్టిక్ అయిపోయి కేక్ లాగా రాదు. అండ్ కిన్వా ఫ్రై అయిన తర్వాత 1 కప్ కిన్వాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. మనం 30 మినిట్స్ సోక్ చేసుకున్నాం కదా, 2 కప్స్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. వాటర్ యాడ్ చేసిన తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 6 to 7 మినిట్స్ సిమ్లో పెట్టాలి. ఒక 6 మినిట్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అసలు అడుగున ఏమాత్రం అంటుకోలేదు. పర్ఫెక్ట్గా విడివిడిగా వచ్చాయి గ్రెయిన్స్. సేమ్ రైస్లానే ఉంది దూరం నుంచి చూడడానికి. సో ఈ కిన్వా కుక్ అయింది అని ఎలా తెలుస్తుందంటే, మనం కుక్ అయిన తర్వాత చూస్తే ప్రతి గ్రెయిన్లోంచి ఒక టెయిల్ బయటకు వస్తుంది అనమాట. గ్రెయిన్ ఏమో ట్రాన్స్పరెంట్గా అవుతుంది అండ్ దాంట్లోంచి ఒక వైట్ కలర్ టెయిల్ బయటకు వస్తుంది అనమాట. అంటే కుక్ పర్ఫెక్ట్గా అయిందని అర్థం. దీన్ని ట్రై చేసి చూడండి. హ్యాపీగా పులావ్ తింటూ వెయిట్ తగ్గడం ఎంత బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా కుదిరిందో. అండ్ నెక్స్ట్ వన్ జున్న తపాల చెక్క. దీనికోసం 1 కప్ జొన్న పిండి తీసుకోవాలి. షాప్లోదైనా పర్వాలేదు. అండ్ స్లైస్డ్ ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో కావాలనుకుంటే తురుముకున్న క్యారెట్ లేదా ఏమైనా సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు.
ఇది బేసిక్ వర్షన్ అన్నమాట. సో ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. డ్రై ఐటమ్స్ అన్నీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా నీడ్ చేసుకోవాలి. సో ఇది గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్ కదా, సో చాలా ఎక్కువగా కలపాల్సి వస్తుంది, అప్పుడే మనకి ప్రిపరేషన్ బాగా కుదురుతుంది. దీనికోసం ఒక ప్యాన్ తీసుకోండి, అడుగు మందందైనా తీసుకోవాలి లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి, ఐరన్ ప్యాన్ అయినా సరే బాగుంటుంది. దానికి ఇలా పిండిని కొద్దిగా తీసుకొని అంటించుకోవాలన్నమాట మొత్తం ప్యాన్కి. సో పాతకాలంలో తపాలా లోపల అతికించేవాళ్ళనుకుంటా, అందుకే దీన్ని తపాలా చెక్క అంటారేమో. మనం కావాలనుకుంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ చేసుకోవాలి మన ఇష్టం. పెద్ద సైజ్ చేసుకుంటే ఏంటంటే ఫ్లిప్ చేసేటప్పుడు ఒకసారి విరిగిపోవచ్చు, సో నేను మీడియం సైజ్ చేస్తున్నాను. టీ టైం స్నాక్ కింద మనం ఇది చేసుకుంటే చిన్న చిన్న సైజ్ చేసుకుంటే బాగుంటుంది. నేను డిన్నర్లో చేస్తున్నాను సో మీడియం సైజ్. ఓ విరిగిపోకుండా అన్ని సైడ్స్ ఇలా పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేసుకోవాలి, దానివల్ల పొంగకుండా ఉంటుంది. ఇంకా దీని మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి, జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం. ఎక్కువ యాడ్ చేయకండి, మనము డైట్ కోసం చేస్తున్నాం కదా. 1 టీ స్పూన్ దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి. సాఫ్ట్గా కావాలనుకుంటే 3 మినిట్స్ పెట్టొచ్చు, బట్ మేము క్రిస్పీగా తింటాము సో నేను 5 మినిట్స్ పెట్టాను. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సైడ్స్ అన్నీ పైకి లేచి ఉన్నాయి కదా, అంటే కుక్ అయింది అటు సైడ్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ 5 మినిట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ పెడితే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. దీన్ని స్నాక్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఎందులోకైనా సూపర్ డిష్ ఇది. దీన్ని పులుసు కర్రీస్తో కానీ లేదంటే పిక్కిల్తో కానీ తింటే చాలా బాగుంటుంది, వేడివేడిగా తినాలి. మన నెక్స్ట్ డిన్నర్ రవ్వ కిచ్డీ. సో దీనికోసం మనం గోధుమ రవ్వ తీసుకున్నాము. ఈ దీన్ని బ్రోకెన్ వీట్ అని కూడా రాసి ఉంటుంది కొన్ని ప్యాకెట్స్ మీద. ఇదేంటంటే ఉప్మా రవ్వ కంటే కొద్దిగా లావు రవ్వ అన్నమాట. అండ్ ఇంకొక 1/2 కప్ మూంగ్ దాల్ తీసుకున్నాము, పెసరపప్పు ఈ 2 1/2 కప్ తీసుకున్నాము. సో రవ్వ ఏంటంటే ఈజీగా కుక్ అవుతుంది, మూంగ్ దాల్ కొద్దిగా లేట్గా కుక్ అవుతుంది రెండింటితో కంపేర్ చేస్తే. అందుకే మనం ఈ పెసరపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకుంటున్నాం. సో ఈ 2 కలిపి కుక్ చేసినప్పుడు ఇంకా ఈజీగా ఆ 2 కుకింగ్ టైం సేమ్ అయిపోతుంది అన్నమాట. అండ్ అగైన్ ఇది కూడా పప్పు కాబట్టి ఫైటిక్ యాసిడ్ తగ్గించడం కోసం నానబెట్టుకోవాలి. దీని ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి, నేను దాంట్లో జీలకర్ర వేడి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్, నేను ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏవేవైతే మీకు చూపిస్తున్నానో ఆ రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి విత్ ఇంగ్రీడియంట్స్. మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి జస్ట్ ఫర్ ఫ్లేవర్. ఆ జింజర్ గార్లిక్లో ఉన్న రా స్మెల్ కూడా పోయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి అండ్ రవ్వ కూడా యాడ్ చేసేసుకోవాలి. రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్ రవ్వ, 1/2 కప్
మూంగ్ దాల్ తీసుకున్నాం కదా, దీనికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మన ఎయిమ్ ఏంటంటే పొడి పొడిగా రావడం, సేమ్ మనకి రైస్ తిన్న ఫీలింగ్ రావాలన్నమాట. అందుకే మనం డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి, సిమ్లోనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సేమ్ టు సేమ్ రైస్ లాగే ఉన్న రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. అసలు ఎవరు చెప్పారు కడుపు మార్చుకుంటేనే సన్నగా అవుతారు అనేసి? హ్యాపీగా ఇవన్నీ తిని కూడా సన్నపడవచ్చు, ప్లస్ హెల్దీగా కూడా అవ్వచ్చు. ఈ సూపర్ టేస్టీ రెసిపీస్ని కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, నా ఐడి స్క్రీన్ మీద వస్తుంది చూడండి. అండ్ లాస్ట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లుకుందాం. గైస్ ఈ రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, స్క్రీన్షాట్ తీసుకోండి, మీరు అది చూసుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోకు పెద్ద థమ్స్ అప్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే మోటివేట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. బాయ్ బాయ్.